Welcome to my channel, Lakshmi Ramana Recipes. ఈ రోజు మనం మంచి రుచికరమైన రెండు ట్రెడిషనల్ వంటల్ని ప్రిపేర్ చేసుకుందామండి. అందులో మొదటిది పచ్చిమిర్చి టమాటో పప్పు అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అందులోకి కాంబినేషన్గా నేను ఈరోజు అరటికాయ వేపుడు చేశాను. ఈ రెండింటితో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే రాగి సంగటి కాంబినేషన్తో తినచ్చు. రోటీ నాన్ చపాతీ పుల్కాలోకి ఈ పప్పుని దోశ ఇడ్లీలో కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఈ రెండు రుచికరమైన వంటల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఈ సైజు కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఇది ఒక 100 గ్రాముల కందిపప్పు ఉంటుంది. ఈ పప్పుని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇందులోకి ఒక 10 పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 పెద్ద టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక ఉల్లిపాయలో మీడియం సైజ్ ఉల్లిపాయలు సగం ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ మిగిలిన సగాన్ని పోపులో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే మనం తీసుకున్న కందిపప్పు కప్పుతో ఒక 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు విజిల్స్ వచ్చిందండి, తీసి పక్కన పెట్టేద్దాము. పప్పులోకి కాంబినేషన్గా నేను ఈరోజు అరటికాయ వేపుడు చేస్తున్నానండి. సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 2 పచ్చి అరటికాయలని ఉప్పు నీళ్ళల్లో వేసి చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పైన కూడా స్కిన్ ఎక్కువ తీయకూడదు, లైట్గా తీయాలి, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. పోపు దినుసులు వేగిపోయాయి. 1 పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయని తుంచి వేయాలి. కొద్దిగా కరివేపాకు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి. 1 నిమిషం ఈ ఉల్లిపాయని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని తీసివేసేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేయాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కల్ని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మామూలుగా మనం అరటికాయ వేపుడిని ఉడికించి కూడా చేసుకోవచ్చు, లేదు ఇలా కూడా మనం పోపులో వేసేసుకొని చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చల్లేద్దాము, లిడ్ పెట్టేద్దాము. చూడండి పప్పు ఉడికిపోయింది, మరి మెత్తగా ఉడకకూడదు, 3 విజిల్కి కరెక్ట్గా ఉడికిపోయింది. ఇందులోకి కొద్దిగా చింతపండుని కడిగి ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసేసామంటే మెత్తబడిపోతుంది. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి, వేడి మీదనే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో కొద్దిగా నీళ్లు తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా పప్పు కుత్తితో ఈ పచ్చిమిర్చిని ఇలా మ్యాష్ చేసుకుంటూ పప్పుని మెదిపేసుకోవాలి. మరి పప్పుని మెత్తగా మెదపకూడదు. ఈ పచ్చిమిర్చి టమాటో వీటిని మాత్రం మ్యాష్ చేసుకుంటూ ఇలా మెదిపేసుకోవాలి. అందుకే మనం పచ్చిమిరపకాయని డైరెక్ట్గా వేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసామంటే ఇవి బాగా మెదిగి మనకు ఆ కారం ఫ్లేవర్తో టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ చింతపండును కూడా బాగా మ్యాష్ చేసేయాలి, మెత్తబడిపోయి ఉంటుంది, వేళ్ళు వేసాం కాబట్టి. చాలండి, ఇప్పుడు ఈ నీళ్లు వేసేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయల పప్పు గట్టిగా కూడా బాగుంటుంది, కొంచెం ఇలా లూజ్గా కూడా బాగుంటుందండి. ఇప్పుడు అరటికాయ చూద్దామండి, మనకు ఉడికిపోయి ఉంటుంది. చూడండి ఉడికిపోయింది, మరి మెత్తగా మ్యాష్ అయితే కూడా బాగుండదు, త్వరగానే మనకు అరటికాయ ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 వేడి ఎల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా పచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కచ్చా పచ్చగా దంచుకున్న పుట్నాల పొడి. ఈ అరటికాయ వేపుని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో
చేయొచ్చు. అన్ని వేయించుకొని పొడి చేసి లేదు ఇలా కూడా చేసుకోవచ్చు. చివరగా కొద్దిగా salt వేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది ఈ పొడి వేసిన తర్వాత మరి మనం ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఒకసారి జస్ట్ అలా కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టేసుకొని ఆ పప్పుని పోపు వేయాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక 6 మెంతులు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినపప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఒక 7 వెల్లుల్లి దెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేయాలి. మనం ఒక 1/2 ఉల్లిపాయ తీసి పెట్టుకున్నాం కదా, అది ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చాలండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగింది. ఇప్పుడు పప్పును వేసేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పునంతా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలండి పప్పు చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదా. అప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పప్పుని మనం ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పప్పు చాలా త్వరగా అడుగంటిపోతుంది, అప్పుడు మొత్తం మనకు ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది. అంతే అండి, ఇప్పుడు వీటి రెండింటిని మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇలా ఒక గిన్నెలోకి వేడి పప్పుని డిష్ అవుట్ చేసేసుకుందాం. వేడి రైస్తో కానీ ఇడ్లీ దోశ రాగి సంగటితో సూపర్గా ఉంటుంది. మంచి వాసనతో గుమగుమలాడిపోతూ ఉందండి ఈ పచ్చిమిరపకాయల టమాటాల పప్పు. ఇది చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయిపోతుంది. అలాగే అరటికాయ వేపుడుని కూడా ఇంకొక బౌల్లోకి తీసేసుకుందాము. ఆయిల్ తక్కువగా ట్రెడిషనల్ వేలో రుచికరమైన అద్భుతమైన వంటలు అండి. అంతే అండి, చూసారు కదా ట్రెడిషనల్ వేలో పచ్చిమిర్చి టమాటో పప్పు. అందులోకి నేను ఈరోజు కాంబినేషన్గా అరటికాయ వేపుడు చేశాను. సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలో ఆ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని క్లిక్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఎందుకంటే చాలామంది నోటిఫికేషన్ రావడం లేదంటున్నారండి, కాబట్టి అలా చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.